संघ ఆధ్వర్యంలో లో బీబీపేటలో ధర్నా కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మొన్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గాడిలింగం, మాజీ సొసైటీ చైర్మన్ గంగాధర్, దుంప నరసింహులు, సుతారి రమేష్, ఎంబరి స్వామి మాట్లాడుతూ కుర్మ యాదవులకు మా పెద్దలు భూమి అమ్మిన మాట వాస్తవమే కానీ గొల్ల కుర్మలు ఈరోజు రోడ్డుకి ధర్నా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మేము కుర్మ యాదవ సంఘానికి పలుసార్లు లెటర్ ద్వారా పిలుపునిచ్చినా వాళ్ళు రాకపోవడం, వచ్చి మాట్లాడకపోవడం మా తప్పు కాదని, మా పెద్దలు మీకు ఎంత భూమి అమ్మినారు, కాగితంలో ఉన్న మిగులు భూమి మాత్రం తీసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. మా పెద్దలు మీకు గొర్రెలు మేపుకోవడానికి అప్పట్లో తక్కువ రేటుకు అమ్మిన భూమిని మేము అడిగే వారిమి కాదని, కానీ మా పెద్దలు ఇచ్చిన భూమి కంటే మీరు రాసుకున్న ప్రకారం ఎక్కువగా ఉన్నందున మేము అడుగుతున్నామని, మీరు చర్చలకు రావడం లేదు, మీరు చర్చలకు రాకుండా ఇలా రచ్చకెక్కడం, బస్ స్టాండ్ ముందు ధర్నా చేపట్టడం సమంజసం కాదని తెలిపారు. మీకు చెప్పిన ప్రకారం భూమిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా మేము ఉన్నాం, మీకు ఎక్కువ ఉన్న భూమిని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామని, ఇటు విషయాన్ని ఎంఆర్ఓ సర్వేర్ ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. మేము చేను మేపడం వల్లని, మీ గొర్రెలను గ్రామంలో బంజర్ దొడ్డి లేనందువల్ల మా సమక్షంలో సురక్షితంగా ఉంచాం. ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ సమక్షంలో 8 గొర్రెలను గ్రామ పంచాయతీకి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొన్నూరు కాపు కుల సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. గొర్రెలు తర్వాత మేకలు ఉన్నాయో మా మొన్నూరు కాపుల యొక్క ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ యొక్క పంటలను మేపుతూ చాలా రకంగా నష్టపరిహారం చేస్తున్నటువంటి ఒక సందర్భం మేము ఎన్ని రోజుల కూలైనా గానీ వాళ్ళకు చెప్పుకుంటా వదిలిపెడుతున్నా గానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. కాబట్టి నిన్న ఒక పంటశేనలో ఒక వ్యాపార రైతు యొక్క పంటశేనలో సగం పొలాన్ని నాశనం చేసినటువంటి సందర్భం లోపల వాళ్ళ యొక్క గొర్రెలను ఒక 8 గొర్రెలను తీసుకొచ్చి మేము ఏదైతే గ్రామ పంచాయతీలో బంజారు దొడ్డి వేద్దామని చెప్పి తీసుకొస్తే గ్రామ పంచాయతీ దగ్గర బంజారు దొడ్డి లేనందున మేము ఒక సంఘం లోపల తీసుకుపోయే వీటిని క్షేమంగా ఉంచడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక దమనకాండకు పాల్పడుతూ వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర వచ్చి బైఠాయించి మేమేదో తప్పు చేస్తున్నాం, మేమేదో వాళ్ళను హింసిస్తున్నాం అనే పద్దతి లోపల నానా ప్రయాస చేసి వాళ్ళు గొర్రెలను మేకలను తీసుకొచ్చి ఇక్కడ బస్ స్టాండ్ ఏరియాలో తీసుకొచ్చి వాటిని షో చేయడము ఆత్మ గౌరవాన్ని మనసు బాధ కలిగేలాగా మాట్లాడినటువంటి గొల్ల కుర్మ సంఘ సభ్యులు, మరి అది మంచి పద్ధతి కాదు. సమాజంలో సభ్య సమాజంలో మరి ఒక కులానికి ఒక కులానికి ఎప్పుడు కూడా సత్సంబంధాలు ఉంటాయి. అలాంటిది ప్రతిదీ కూడా రాజకీయ పరంగానో వేరే రకంగా వేరే వ్యక్తులు మిమ్మల్ని ఆడించినకపోతే మీరు ఆడితే ఇది మంచి ఏదైతే ఉందో మా మునూరు కాపులను డామేజ్ చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఏం చేసిరో అది 100కి 100% అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏది చేసినా మా తాతలు మా తండ్రులు బతుకుమని ఇచ్చిన శిల్కాది బతుకుమనే ఇచ్చినాం, దానికి ఏదో ఇద్దరు ముగ్గురు కలిగి దాన్ని ఏదో కథలు చేసి అది ఏమనయ్యాను గాని గొల్లను మేపడం ఎందుకు, గొల్లను చేనుల వడగొట్టిరు కొట్టుకాచి. కుర్మ వాళ్లకు అభినవభావ సంబంధాలు ఉంటాయి, మా షేన్లు వాళ్ళకు మేపడం అలవాటే, మేము వాటిని కట్టేసిన అలవాటే. ఈ రకంగా నడుస్తుంటే ఇవాళ కొంతమంది దాంట్లో పాపం అమాయకులను బలి చేస్తూ ఒక 7-8 మంది ఆ శిల్కాన్ని అమ్ముకొని ఆ ఉన్నటువంటి 100 మందికి దోకా చేసి కేవలం మమ్మల్ని ఆ 10 మంది ఏమన్నా రోడ్డుకి తీసుకొచ్చి మమ్మల్ని హేళన చేసారు తప్ప మా షేర్లు మేపితే మా